దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సంఘస్థులారా, పరిశుద్ధులారా, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దైవ సేవకునిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరంతా క్షేమంగా ఉండాలని. ఈ చివరి దినాల్లో మీరు కూడా బైబిల్ చదువుకొని ఆత్మీయంగా జీవించాలని, మీ పిల్లల భవిష్యత్తు కొరకు, మీ కుటుంబాల యొక్క క్షేమం కొరకు, మీ రెక్కల కష్టాన్ని కూడా ప్రభు దీవించాలని మీ కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, మరి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడుపుకోండి. రోడ్డు మీద కూర్చొని అనవసరమైన మాటలు మాట్లాడుకునే దానికంటే ఎవరింటికో వెళ్ళి అక్కడ అనవసరంగా కూర్చొని లోక సంబంధమైన మాటలు మాట్లాడుకొని మన జీవితాన్ని పాడు చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. కనుక సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో గడుపుకోండి, ప్రార్థన చేసుకోండి, ఎక్కువగా బైబిల్ చదవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రండి, ఉదయకాలం మత్తయి సువార్త 17వ అధ్యాయం మరి 14వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. మీ బైబిల్ తీసుకోనండి, దయచేసి ప్లీజ్ బైబిల్ అందుకొని త్వరగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. చూడండి, 14వ వచనం చదువుతున్నా. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేనెంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసుని వద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెలగొట్టలేకపోతుమి అని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే ఆవగిందంత విశ్వాసం మీ కలిగి ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది నున్నదని నిత్యముగా మీతో చెప్తున్న వారితో అనను. వారు గలీలయాలో సంచరించుండగా యేసు మనుషు కుమారుడు మనుషులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, మూడో దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకేలను పన్ను వసూలు చేయవారు పేతురునందుకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకేలు చెల్లింపడా అని అడగగా, చెల్లించునను. 25 అతడి ఇంటిలోనికి వచ్చినప్పుడు అతడు మాటలాడక ముందుగా యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేం తోచున్నది? బురాజులు సుంకము పనును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, ఆయనను మన వారికి అభ్యంతరము కలుగజేయకూడనట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచినలా ఒక షెకెల్ దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి మని అతనితో చెప్పాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఉదయకాలంలో మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుండి 27వ వచనం వరకు మేము చదువుకున్నాం. చదవబడిన భాగములు దీవించండి. బిడ్డలు కూడా ఎంతో ఆశతో వచ్చి కూర్చున్నారు, వారి ఆశను కూడా తీర్చండి, వారి కోరికను తీర్చండి ప్రభా. ఇంకా ఎవరైతే మారు మనసు రక్షణ లేదో, ఇంకా ఎవరైతే బైబిల్ చదవట్లేదో, ఇంకా ఎవరైతే వాక్యం వినట్లేదో, ఎవరైతే ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారో, పెడచెవిన పెడుతున్నారో ప్రభా, వారితో మాట్లాడము. వారి హృదయం యొక్క అగాధము తెరిచి జీవము గల దేవుని మాటలు వారు వినున్నట్లు వారిలో మీ శిల్వ కార్యం చేయండి, వాక్యము దీవించండి. మీరే మాతో మాట్లాడమని ఈ మన్నా టీవీ పరిచయం ఆశీర్వాదకరంగా చేయండి, మీ దాసులైన వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలారు గమనించండి, 14వ వచనం. వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపువాడు
చాంద్రారోగ్య మిక్కిలి బారపడుచున్నాడు. ఎలానగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. అతని కుమారునికున్న రోగాన్ని గురించి ప్రభుతో చెప్తున్నాడు. చాంద్ర రోగం వచ్చింది. చాంద్ర రోగం పిల్లరా, అదొక భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధితో అతని కుమారుడు చాలా బాధను అనుభవిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 14:27 వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని, నేనే భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నుండి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవుమని ఆయనను అడిగాను. తర్వాత ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఈ చాంద్ర రోగం అనేది ఓ భయంకరమైనటువంటి వ్యాధి, ఓ భయంకరమైన రోగం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 4:24 మత్తయి సువార్త 4:24 మనం గుర్తు చేసుకుందాం. ఏముంది అక్కడ 4:24 నేను చదువుతాను, జాగ్రత్త వినని. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను, వ్యాధుల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు కలిగిన వారిని అందరినీ కూడా దేవుడు బాగు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చి వారి కుమారుడు చాంద్ర రోగం వలన ఎక్కడ పడుతున్నాడంట, మరి అక్కడ మన గమని చూస్తే అతడు నీళ్ళలోనూ అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుతున్నాడు. అగ్ని అంటే చాలా భయంకరమైన పరిస్థితి మనకు తెలిసిన విషయమే. వాడు అగ్నిలో పడుతున్నాడు, కనుక నీళ్ళలో పడుతున్నాడు. ఇతని బాధ, భయంకరమైన పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. ప్రభు వెంటనే ఏం చేశాడు మరి అక్కడ లేఖనాలు మనం గమని చూస్తే 16 నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించునని వారిని నా దగ్గర తీసుకుని రండి అని చెప్పాను. కనుక వాళ్ళు చెప్పారు, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాము, వారే మీ రోగాన్ని బాగు చేయలేకపోతున్నారు, వారి వల్ల కాలేదయ్యా అని ప్రభు చెప్తే ప్రభు వెంటనే వారిని గద్దిస్తున్నాను. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటా, వారిని తీసుకుని రండి అని చెప్పేసి అక్కడ మరి చెప్పడం దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోగి బాగుకావాలంటే దానికి తోడు విశ్వాసం ఉండాలి. ఒక రోగి బాగుకావాలంటే పట్టుదల ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. అది కనుక లేకపోతే ఆ రోగి బాగు కాలేడు. కనుక ఇప్పుడు ప్రభు అన్నాడు కదా, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటా, వాడిని ఇక్కడ తీసుకుంటాను అన్నాడు. కనుక వారికి అల్ప విశ్వాసం ఉందేమో, అందుకనే ఆ యొక్క ఆ రోగి బాగు కాలేదేమో, అందుకనే ప్రభు గద్దిస్తున్నాడు. పిల్లారా, ఇక్కడ పాట నేర్చుకుందాం. మనకు కూడా అల్ప విశ్వాసం ఉన్నట్లయితే మనం ఏమాత్రం మేలు పొందలేమనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం ఆత్మీయంగా ఎదగాలన్నా, ఆత్మీయంగా మేలు పొందాలంటే, ఆత్మీయమైన అభివృద్ధిలోనికి రావాలంటే మనకు అల్ప విశ్వాసం ఉండకూడదు. బలమైన విశ్వాసం, పట్టుదల కలిగిన విశ్వాసం, నిజమైన విశ్వాసం మనకు కలిగి ఉంటేనే ఈ భూమి మీద మనం జీవించగలుగుతాం. అల్ప విశ్వాసం ఉంటే ఏ సమస్యను మనం ఎదుర్కోలేం, అల్ప విశ్వాసం ఉంటే ఏ శోధన మనం ఎదుర్కోలేం, అల్ప విశ్వాసం ఉంటే ఏ కష్టాన్ని మనం ఎదుర్కోలేం, అల్ప విశ్వాసం ఉంటే సైతాన్ని మనం జయించలేం, దయ్యాన్ని మనం జయించలేం. కనుక మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడే మనం సైతాన్ని జయించగలుగుతాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ శిష్యులు మరి ఆ దయ్యాన్ని, ఆ రోగాన్ని బాగు చేయలేకపోవడం వలన ప్రభు వారిని గద్దించి ఏం చెప్పాడు, అక్కడ వారిని దగ్గర తీసుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి ఏం జరిగిందో అక్కడ మనం చూస్తున్నా 18 అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసును వద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని మరి అడుగుతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోయినాం,
నువ్వు ప్రార్థన చేస్తూ పోవటం ఏంటి, మేము ప్రార్థన చేస్తూ బాగుపడటం ఏంటి అని ప్రభుని అడుగుతూ ఉంటే, అప్పుడు ప్రభు డైరెక్ట్ వాళ్ళతో అన్నాడు 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే ఆవగిందంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ప్రియులారా గమనించండి, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు వెళ్ళగొట్టలేకపోయినారు. ఆవగిందంత విశ్వాసం మీకుంటే కొండైనా పారిపోయిద్దంట. దినాల్లో చాలామంది జీవితాల్లో భక్తి ఉంది కానీ విశ్వాసము తక్కువ. భక్తి ఏమో కొండంత ఉంది, బోలడంత భక్తి ఉంది, కానీ విశ్వాసం లేదు. దేవుని కొరకు విశ్వాసంతో బ్రతకాలి. డబ్బు లేకపోయినా విశ్వాసంతో ఉండాలి. చేతిలో సరైన వసతి లేకపోయినా విశ్వాసంతో బ్రతకాలి. ఇల్లు లేకపోయినా విశ్వాసంతోనే మనం ఉండాలి. పంట సరిగా పండలేదు అనుకోండి, దిగులు పడద్దు, విశ్వాసంతో బ్రతకాలి. పిల్లల పెళ్ళిళ్ళు కాలేదా, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. అప్పులు ఏమైనా ఉన్నాయా, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. రోగాలతో బాధపడుతున్నారా, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ప్రభు అన్నాడు, మీ విశ్వాసం మీరు బాగు చేస్తానని చెప్పాడు. ప్రభు శక్తిమంతుడు గనుక మన విశ్వాసాన్ని బట్టి మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని అల్ప విశ్వాసం అనేది మనలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని కొరకు బ్రతుకుదాం. బాధలు వచ్చినా రాకపోయినా, కష్టాలు వచ్చినా రాకపోయినా, ఇబ్బందులు వచ్చినా రాకపోయినా, ఇంకెలాంటి పరిస్థితులు మన జీవితాలు వచ్చినా రాకపోయినా, మరి ప్రభు కొరకు మనం బ్రతకాలనేదే దేవుని యొక్క ఆలోచన, దేవుని తలంపై ఉంటుంది. రండి ముందుకెళ్దాం. 22వ వచనం, వారు గలీలయాలో సంచరించుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖించిరి. కాబట్టి ప్రభు ఉన్నవాసం చెప్పాడు, మనిషి కుమారుడు మనుషుల చేతులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని చెప్పినప్పుడు ఆయన వారు బహుగా దుఃఖించిరి. నిజమే కదా, ప్రభు ఒక దినమున మానవులమైన మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే శిష్యులకు కొంత బాధ కలిగింది. ఏంటి ఆ వారికి ఉన్న బాధ? వాళ్ళ బాధ ఏంటంటే, ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఇంతవరకు క్షేమంగా ఉన్నాం, ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి మన ఆకలి తీర్చబడింది, ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనకు క్షేమంగా ఉండగలిగినాం, ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి సమస్యలు, ఏ ఆటంకాలు వచ్చినా ఆయనే చూసుకున్నాడు, ఆయనే తీర్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చంపబడి ఆయన 3వ దినమున లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే మరి మన సంగతి ఏమిటి అన్నట్టుగా ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు. కనుక మీలో కూడా కొంతమందికి ఇలాంటి ఆలోచనలు రావచ్చు. ఇంట్లో పెద్దవారు లేనప్పుడు, మనకు ఆలోచనలు చెప్పేవారు లేనప్పుడు, మనకు సరైన సలహాలు ఇచ్చే వాళ్ళు లేనప్పుడు, మన విషయమై పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు మనం కూడా దిగులు పడతాం. అయ్యో ఎలాగా, ఇంట్లో పెద్దవాళ్ళు లేరే, సరైన సజెషన్స్ ఇచ్చి ఇలా చేసుకో అలా చేసుకో, ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్పి కొంచెం ధైర్యం కలిగించే మాటలు చెప్పే వాళ్ళు లేరే అని చాలాసార్లు మనం కూడా బాధపడుతూ ఉంటాం. అది వాస్తవమే, అది సత్యమే. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఒకవేళ మనకు సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరేమో, కానీ నువ్వు దేవుని మీద నువ్వు సరిగ్గా ఆధారపడితే, నువ్వు దేవుని వైపు సరిగా చూస్తే, ప్రభు మీద ఆధారపడితే చూడండి ఆయన ఏం చేస్తాడో. 32వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. 32వ కీర్తన 8వ వచనం చూడేం చెప్పాడు ఆయన, ఒకవేళ నువ్వు అలాంటి దిగులు, అలాంటి వేదనతో నువ్వేమని ఉన్నావేమో, నీకు ఆలోచన చెప్పేవారు లేరని, నిన్ను నడిపించేవారు లేరని, నీకు సహాయం చేసేవారు లేరని, నీకు మేలు చేసేవాళ్ళు లేరని, సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరని, ఒంటరితనంలో ఉన్నాను, నాకెవరు దిక్కు లేరని, ఒకవేళ ఆ దిగులతో వేదనతో నువ్వు బ్రతుకుతున్నావేమో నీ జీవితంలో, కొన్నిసార్లు నీ జీవితం మీద నీకు విరక్తి కలిగిందేమో. ప్రియమైన క్రైస్తవ స్నేహితుడా, సోదరి, తమ్ముడా, చెల్లి, అన్న, అక్క,
దయచేసి ఎలాంటి పరిస్థితులలో మీరు బాధపడకూడదని ప్రభునామమున మనవి చేస్తున్నా. చూడండి, కీర్తనలు 32:8 ఈ మాట రాయబడి ఉంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ప్రభువే, ఆయన అంటాడు నీకు ఉపదేశం చేస్తే నేనే, తర్వాత నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తా, తర్వాత నీ మీద నేను దృష్టి పెడతాను, నీకు ఆలోచన చెప్తా. కనుక దేవుడిచ్చే ఆలోచనలు చాలా బలమైన ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు ఆయన మనకిస్తాడు. కొన్నిసార్లు మనుషులు మనకు సరైన ఆలోచనలు ఇవ్వకపోవచ్చు. వాళ్ళకున్నటువంటి ఏదో కొంచెం జ్ఞానాన్ని బట్టి సరైన ఆలోచన మనకి ఇవ్వకపోతే మన తప్పుదారిన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ప్రియులారా, అలా కాకుండా మనం మోకరించి ప్రార్థనలో కనిపెడితే ప్రభువే సరైన గైడెన్స్ ఇచ్చి, సరైన ఆలోచన ఇచ్చి ఆయన చక్కగా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయనే మనకు ఆలోచన చెప్పేవాడు, ఆయన నడిపించేవాడు. రండి ముందుకు వెళ్దాం. 24 వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకేలను పన్ను వసూలు చేయవారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు అరషెకేలు చెల్లించడా అని అడగగా, చెల్లించినను. అతడు ఇంటిలోనికి వచ్చినప్పుడు అతడు మాట్లాడుచుండగా ముందుగా యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకు ఏమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన, అన్యుల యొద్దన అని అడిగిన అతడు, అన్యుల యొద్దనే అని చెప్పాను. యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలిగజేయకుండానట్లు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదట పైకి వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఒక షెకేలు వచ్చును, అది నీకు నాకు కట్టమని చెప్పినాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు పన్ను వసూలు చేసేవారు ఉన్నాను. కనుక మనకు కూడా పన్నులు ఉంటాయి. ఏం పన్నులు? ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లులు, ఇంకా ఆస్తి పన్ను, ఏదో పన్నులు మనకుంటాయి. మనం కూడా కడుతూనే ఉన్న పన్నులు. అట్లాగనే ఇక్కడ కూడా పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు. వస్తే ఏం జరిగింది? ఇక్కడ మనం గమనిస్తే ప్రభు అక్కడ అతన్ని పేతురుని అడుగుతున్నాడు, అయ్యా పేతురు, మనము ఈ పన్ను కట్టొచ్చా అని అన్నప్పుడు, మరి ఎవరు కడతారు ఈ పన్ను? అక్కడ రాయబడింది దేవుని కుమారులు కడతారా లేకపోతే అన్యజనులు కడతారా ఈ పన్ను అని అడిగాడు ఆయనను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం, అన్యజనులే కడతారు. అంటే అప్పుడు దేవుని కుమారులు స్వతంత్రులే కదా, ఇప్పుడు వాళ్ళు పన్ను కట్టవలసిన అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో ప్రభు మాట్లాడుతున్నాడు. సరే ప్రభు ఏమన్నాడంటే, వారికి అభ్యంతరము కలగకుండానట్లు, వారికి మన విషయంలో అభ్యంతరం లేకుండా ఉండాలంటే, అనుమానం లేకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళు, గాలం తీసుకుని పో, సముద్రంలో నీ గాలమేయి, మొదట వచ్చిన చేప దాన్ని పట్టుకో, దాని నోటిలో అరిషేకేలు ఉంటుంది, దాన్ని తీసుకొని చమ్మి నీకు నాకు ఆ పన్ను చెల్లించమని పేతురుకు ప్రభు సలహా ఇస్తాడు. పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలా. ఏం గమనించాలా? పన్ను కట్టడానికి డబ్బులు కావాలా? ఇప్పుడు ఎలాగా డబ్బులు? మరి ప్రభు దగ్గర లేవు, పేతురు దగ్గర కూడా డబ్బులు లేవు, మరి ఎలాగా? ప్రభు చెప్పాడు నువ్వు సముద్రం దగ్గర పో, గాలం తీసుకొని పోయి అక్కడ గాలం వేయి. దేవునికి ఎలా తెలుసు? మరి సముద్రంలో ఎన్నో చేపలు ఉంటాయి, రకరకాలైన చేపలు సముద్రంలో ఉంటాయి, ఒక్క చేపలోనే షెకేలు ఉంటుందనే సంగతి ప్రభుకి ఎలా తెలుసు? ప్రభు సమస్తం ఎరిగినవాడు గనుక ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మానవుల గురించి ఎవరు ఆయనకు సాక్షి మీద అవసరంలే. కాబట్టి ప్రభు పేతురుకి చెప్పిన మాట శిరస వహించాడు, లోపడ్డాడు. సరే వెళ్ళాడు, గాలం తీసుకొని సముద్రం దగ్గర పోయాడు. ఇప్పుడు చేప ఎక్కడుంది? ఒక ఆలోచన మీరు గ్రహించండి. ఒక్క చేప నోట్లో మాత్రమే అరిషెకేలు ఉంది. మరి ఆ చేప ఎటువైపు ఉంది? తూర్పు ఉందా, పడమ ఉందా, దక్షిణం ఉందా, ఉత్తరం ఉందా? ఎటువైపు ఉందా ఆ చేప? పేతురు ఎటువైపు గాలం వేస్తాడు? గాలం వేస్తే ఇది పేతురేసిన గాలమే అనే సంగతి చేపకి ఎలా తెలుస్తుంది? చూడండి ఎంత రహస్యం ఇక్కడ, దేవుడు ఎంత ఆశ్చర్యకారం చూడండి. పేతురు గాలం తీసుకుని సముద్రం దగ్గర పోయాడు.
ఈ గాలం ఎక్కడేస్తాడా అని ఆ చేప కనిపెట్టుకొని 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 ఎదురు చూస్తుంది. ఎప్పుడు గాలం పడుతుందా, నేను వెళ్ళి ఆ గాలాన్ని పట్టుకోవాలా అని చెప్పేసి చేప ఎంతో ఆతృతముగా ఎంతో భయంగా మరి చేప సముద్రంలో తిరుగుతుంది. అటు ఇటు అటు ఇటు, అయ్యో పేతురు అన్నగారు ఇంకా రాలేదే, మహానుభావుడు ఇంకా రాలేదే, ఇంకా గాలం వేయలేదే అని సముద్రంలో ఆ చేప అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది. మీరు గమనించండి, తన నిరీక్షణ కోల్పోలేదు కానీ ఈలోగా పేతురు రానే వచ్చాడు, గాలం వేనే వేశాడు. కనుక ఎన్నో చేపలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇదిగో గాలం పడింది అని చెప్పేసి మరి ఎన్నో చేపలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. మీరు గమనించండి, ఏ చేప నోటిలో షకేలు ఉందో ఆ చేప మిగతా చేపలన్నిటికంటే ముందుగా పరిగెత్తుకుని వచ్చి ఆ గాలాన్ని పట్టుకుంది. ప్రియులారా, ఆ చేపలన్నిటిని నెట్టేసుకుంటా ఆ చేపలన్నిటి పక్కకు అనుకొని ప్రియులారా ఆ చేప ఎంత ఒడిగా పరిగెత్తుకుంటూ వచ్చిందో చెప్పడానికి వీలు కాదు. వచ్చి రాగానే ఆ గాలాన్ని పట్టుకుంది పేతురు. ఆ గాలని పైకి లాగానే ఆ చేప బయటకు వచ్చింది. ఆ చేప నోటిలో నా షకేలు తీశాడు. పేతురు కూడా అవిశ్వాసం రాలేదు. ఇదేంటి ప్రభు ఇట చెప్తున్నాడు, సముద్రం పోవటం ఏంది, సముద్రంలో గాలం వేయటం ఏంటి, చేప పడటం ఏంటి, చేప నోటిలో షకేలు ఉండటం ఏంటి, ఇదేంటి విడ్డూరంగా ఉందే, ఏదో ఒక ధనవంతుని దగ్గరికి వెళ్ళి ఓ 100,000 రూపాయలు తీసుకురా అంటే ఆ పని బాగానే ఉంది, లేదా బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంకులో ఉన్న డబ్బు డ్రా చేసుకురామంటే అది బాగానే ఉంది, లేదా ఏటీఎంకి వెళ్ళి కొంత డబ్బు డ్రా చేసుకురంటే అది బాగానే ఉంటుంది. కానీ ఇదేం పని అండి, చేప ఎక్కడుందని గాలం వేయాలా, ఆ గాలానికి చేప పడుతుందా పడదా అనే ఒక ఆలోచన వస్తుంది. ఇవన్నీ కూడా తన హృదయంలో మసులుతున్నా మెదులుతున్నా తన ఏమాత్రం బయటికి చెప్పలేదు. కానీ దేవుడు చెప్పిన మాటకు శిరసా వహించాడు. అది చాలా గొప్ప సంగతి. ఆడ ఏమాత్రమును తాను సంకోచించలేదు, ఆలోచించలేదు, నిరుత్సాహం రాలేదు, నిరాశ రాలేదు, విశ్వాసంతో వెళ్ళాడు, గాలం వేశాడు, అంతే కార్యం నెరవేర్చబడింది. వాక్యం వింటున్నటువంటి తమ్ముడు చెల్లి అన్న అక్క, నువ్వేదైనా విశ్వాసంతో చేయి, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నీ అవసరత తీరుస్తాడు. ఈ చేప ద్వారా తన నోటిలో ఉన్న షకేలు ద్వారా మరి ఇద్దరు అటు ప్రభుకి ఇటు పేతురుకి ఇద్దరికీ ఆ పన్ను అంటే అర్థం ఏంటి, వారి అక్కర తీర్చబడింది, వారి అవసరత తీర్చబడింది. ఆ చేప వారి అవసరత తీర్చింది, వారి అక్కర తీర్చిన చేప. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా విశ్వాసంతో జీవిస్తే ప్రభు నీ అక్కడ కూడా అక్కర కూడా తీరుస్తాడు. నీ కుటుంబంలో నీ ఇంటిలో ఏ అక్కరలో ఏ అవసరతలు ఉన్నాయో ప్రభువు తెలుసు. ఆయన నీ అవసర అక్కలు తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 7:7 మనం ఎరుగుదాం కదా, ఏం చెప్పాడు అక్కడ మత్తయి సువార్త 7:7 మనకు బాగా సుపరిచితమైన మాట అది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. కాబట్టి ప్రభు అంటాడు, అడుగుడి మీకు దొరుకును అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ప్రభుని అడగండి, మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ పోరాటాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, నీ కుటుంబానికి ఏది కావాలనో ఆయన సమస్తం ఎరిగిన. ఈ నోస్ ఎవ్రీథింగ్, ఆయన సమస్తం తెలుసు. ఈ నోస్ ఎవ్రీబడి, ఆయనకు అందరూ తెలుసు. కాబట్టి వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి అన్న, నీ హృదయ గాథ ఆయన ఎరిగిన దేవుడు, నీ హృదయ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ కుటుంబ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ పిల్లల పరిస్థితి ఎరిగిన దేవుడు, నీకున్నటువంటి ఒడిదొడుకుల పరిస్థితి ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరి ద్వారానో దేని ద్వారానో నీ అవసరత తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు చెప్పింది చేస్తే నీ అవసరతలు నీ అక్కర్లు కూడా తీర్చబడతాయి. ప్రభు తీరుస్తాడు నీకున్న సమస్యలన్నీ, ప్రభు తీరుస్తాడు నీకున్న ఇబ్బందులు, నీకున్నటువంటి పోరాటాలన్నీ కూడా ప్రభు తీర్చి ఆ ప్రభు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయం, ఈ ఉదయకాల సమయంలో వాక్యం అర్థమైందా మీకు ఏమైనా?
వాక్యం అర్థం చేసుకున్నారా? కనుక మీరు అలాగ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము కూడా ఈ లోకంలో మంచి విశ్వాసంతో బ్రతుకుతామయ్యా. మేము కూడా ఈ లోకంలో సనుగులు గునుగులు లేకుండా నీ కొరకే బ్రతుకుతాం. మా రోగాలను బాగు చేసే దేవుడు, అంతేకాకుండా మా అవసరతలు కూడా తీర్చే దేవుడు అని నేను నమ్ముతున్నామయ్యా. విశ్వాసమునుడు అటు ఇటు తొలగిపోమయ్యా, విశ్వాసములో స్థిరంగా నిలబడతాం, ప్రభు కొరకు నిలబడతామని మీరు కూడా తీర్మానం చేసుకొని ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. కనుక కాలం సమీపిస్తుంది, కనుక అజాగ్రత్తగా ఉండబోకండి, నిర్లక్ష్యంగా ఉండబోకండి. ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే, ఇంకెవరైనా మారు మనసు లేకపోతే, ఇంకెవరైనా పాపక్షమాపణ లేకపోతే, ఈ దినమైనా ప్రభు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఈ దినమైనా మారు మనసు పొందు. ఈ దినమైనా ప్రభుని అంగీకరించి నీ జీవితంలో ఒక తీర్మానానికి రావాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తాము. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మత్తయి సువార్త 17వ అధ్యాయం దేవా, మరి 14వ వచనం నుండి 27వ వచనం వరకు మేము చదువుకున్నాం తండ్రి. ఈ మాటలు దీవించము, ఆశీర్వదించము నాయన. ఎన్నో ఆత్మీయమైన విషయాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మా రోగాలను బాగు చేసే దేవుడే కాకుండా మా అవసరతలు కూడా తీర్చగలిగిన దేవుడు అని ఇందువలన మాకు నేర్పిస్తున్న ఆత్మీయమైన సత్యాల కొరకాయ వందనాలు తండ్రి. వాక్యం దీవించండి. ఇంకెవరు బైబిల్ కొనుక్కోలేదో వారు బైబిల్ కొనుక్కోవడానికి సహాయించి, ఇంకా ఎవరు వాక్యం చదువుకోవట్లేదో వారు వాక్యం చదువుకోవడానికి సహాయించి, ఇంకా ఎవరిలో కుటుంబ ప్రార్థన లేదో వారు కుటుంబ ప్రార్థన చేసుకొని మీ ఆశీర్వాదాలు పొందడానికి ప్రభా వారికి సహాయించి బిడ్డలను దీవించము, ఆశీర్వాదించము నాయన. వారి పిల్లలు, వారి కుటుంబాలు, వారి వ్యాపారం, భూమి పంట, పొలం పంట, వారి ఉద్యోగాల్లో వారు చేసుకునే ప్రతి రకాల కష్టంలో కూడా మీ ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు ఇంత వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం దీవించము, ఆశీర్వదించమని ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.